రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు ఓటు కాదు వేటు వేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సెగ్మెంట్లోని కడెం, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, కుమరం భీం ఆసిఫాబాద్ లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను మరోసారి మోసగించేందుకు వస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాలని, 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలని అన్నారు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇవ్వలేని కేసీఆర్ తన ఇంట్లోనే 5గురికి పదవులిచ్చారు అని విమర్శించారు. వయసుంటే ఆయన మనవడికి కూడా ఏదో ఒక పదవిచ్చేవాడని దుయ్యబట్టారు. తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటాను అని ప్రకటించి ముందస్తుగానే కేసీఆర్ ఓటమిని అంగీకరించాడు అని అన్నారు. రాత్రి మద్యం తాగి మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకు 2 కళ్లు తెరిచే కేసీఆర్ చంద్రబాబుపై 3వ కన్ను తెరిచేదెప్పుడు అని తనదైన శైలిలో ఘాటుగా విమర్శించారు. చంద్రబాబుకు, ఆయన కుమారుడికి తెలంగాణలో కనీసం ఓటు హక్కు కూడా లేదని, అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎలా పెత్తనం చేస్తారు అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఇవ్వలేదని అన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. తానుండేందుకు మాత్రం 10 ఎకరాల స్థలంలో 1000 కోట్ల ఖర్చుతో 105 గదుల గడీని నిర్మించుకున్నారు అని దుయ్యబట్టారు. యావత్ తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించి చేతి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.